చిన్నశంకరంపేట మండలంలోని మడూర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మడూర్ గజగట్లపల్లి చెన్నేపల్లి మీర్జాపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో పాటు రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి రామేంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజురెడ్డిలు ప్రారంభించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కులను లబ్ధిదారులకు టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో చేతులు ఎత్తేసిన రైతులు ఇబ్బందులు పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజురెడ్డి, రైతు బంధు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, శ్రీనివాస్ రెడ్డి, బాఘారెడ్డి, సిద్దిరాములు, అవసుల రవీందర్, శివులు, ప్రభాకర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. రైతులు పండించిన వరిధాన్యం పంటకు కొనుగోలు కేంద్రాలను స్థానిక శాసనసభ్యురాలు పద్మాదేవి రెడ్డి గారి చేతుల మీదుగా మరి ఈరోజు మండలంలో ప్రారంభించడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం నడిపించినటువంటి వైఖరి ఏదో ఉందో, ఆ వైఖరి నిరసనగా మనమందరం మరి గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా మనం ధర్నా చేయడం జరిగింది. దాని అయినా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న ప్రభుత్వంలో మరి ఏవైతే కేసీఆర్ గారు ఇచ్చిన మాట ఏదో ఉందో రైతుకు చివరి గింజగడ వరకు మేము కొంటాం మేము ఉన్నంత వరకు అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయినప్పటికీ కూడా మేము వారికి కొని పెడతాం చెప్పి బట్టలు చెప్పి రైతులు నష్టపోదు, రైతులు పండించిన పంటను మరి దళారుల చేతులకు పోదు అని చెప్పి ఉద్దేశంతో కనీసం మధ్య ధర 1960 రూపాయలు అయితే ఉందో ఆ మధ్య ధరకే ఈరోజు కొంటా ఉంది ప్రభుత్వం. నష్టం వచ్చినప్పటికి కూడా మరి కొని దాన్ని మరి కేంద్ర ప్రభుత్వం కొంటదా కొనదాని విషయం తర్వాత ముందైతే మనం ప్రభుత్వం కొంటా ఉంది. మనందరికీ తెలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు న్యాయం జరిగింది. చిన్నశంకరపేట మండలంలో శంకరంపేట, గవలపల్లి గ్రామ ఈ రెండు గ్రామాల్లో మడూర్, చెన్నాయపల్లి, శాలిపేట్ ఇప్పుడు కాజాపూర్లో ప్రారంభించుకున్నాం. గౌరవ సర్పంచులు, మండల నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతును రాజ్యం చేయాలనే ఉద్దేశంతో గౌరవ కేసీఆర్ గారు 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ ఇచ్చి మిషన్ కాకతీయ ద్వారా చెరువులను అభివృద్ధి చేసి నీళ్ళు నిలిచే విధంగా ఏర్పాటు చేసి దాని ద్వారా గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెంచే ప్రయత్నం చేసింది, పెరిగింది కూడా. దయచేసి రైతులందరూ కూడా ఓపిక పట్టి ఏదైనా, ఎందుకంటే వాతావరణము నిన్న ఏదైనా తడిసినా కానీ దాన్ని మళ్ళీ ఆరబెట్టి ప్రతి ఆఖరి గింజ వరకు కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. దయచేసి ఎవరు కూడా దళారులను ఆశించవద్దు, దళారులను నమ్మి మోసపోవద్దని చెప్పి రైతులను ఈ సభ ద్వారా మీ ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాను. రైతులను ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుంది. మా గౌరవ పద్మాదేవేంద్ర రెడ్డి గారికి, గౌరవ కేసీఆర్ గారికి, హరీశ్రావు గారికి ఈ సందర్భంగా చిన్నశంకరపేట మండల పక్షాన రైతుల పక్షాన శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.